నమస్కారం సార్ నేను కైసనగర్ లో ఉంటా నా పేరు సల్మా బేగం నేను రూమ్ కట్టుకుంటున్నా రాజు నాకు కట్టడానికి ఇస్తలేడు రూమ్ ఇది నాది అని గొడవ చేస్తుండు నాతో వచ్చి లొల్లి పెడుతుండు రాజు రాజు పెండ్లం రాజు కొడుకు ముగ్గురు నాకు ఎప్పుడైనా ఏమన్నా చేయొచ్చు వాళ్ళు నా ఫ్లాట్ ఇది నాది అని అంటుండ్రు ఇప్పుడు నేను 2009లో కొన్న ఫ్లాట్ 2009లో కొన్న రెండు ఫ్లాట్లు ఉన్నాయి నాయి సోమయ్య దగ్గర కొన్న ఇప్పుడు నాకు కట్టడానికి ఇస్తలేరు మళ్ళీ రాజు 500 గజముల ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ ఉంది రాజు ఇంటికి రాజు నైట్ నైటే బేస్మెంట్లు కడుతుండు రూములు కడుతుండు అయినా పట్టించుకుంటలేరు ఎవ్వరు మేము కడితే మాత్రం రాజు కంప్లైంట్ పెట్టిండమ్మా అని నాగు దేవ ఇద్దరు వస్తుండ్రు కులగొట్టి పోతుండ్రు నాకు ఒక మినిమం ఒక గుడిసె వేసుకొని ఉండడానికి కూడా ఇస్తలేరు నేను ఒక నరకం అనుభవిస్తున్నా సారాడా బాత్రూంలకు కూడా సీసీ కెమెరాలు పెడుతుండ్రు ఒక వార్డ్ నెంబర్ అయ్యి ఫ్లాట్లు అమ్ముతుండ్రు రాజు దగ్గర తీసుకొని ఇద్దరు అమ్ముతుండ్రు ఇద్దరు తింటుండ్రు తిన్నా తినని ఏమన్నా చేసుకొని కానీ మా గరీబోళ్ళ మీద కూడా ఇట్లా ఫ్లాట్లు అమ్ముకుంటుండ్రు మా అయ్య కూడా మాకు ఎక్కడ పోయినా న్యాయం జరుగుతలేదు పోలీస్ స్టేషన్ వెళ్ళినా వాళ్ళు డబ్బులు పెడతారు బయటికి వస్తుండ్రు నేను నిన్న ఏమంటారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిన కలిసిన రిపోర్ట్ ఇచ్చి వచ్చిన రాసి ఇంకా ఎక్కడికైనా వెళ్తా సావనైనా సస్తా నేను కానీ నా ఫ్లాట్ మాత్రం నేను వదులుకోను సార్ వార్డ్ నెంబర్ పేరు మసూదు ఒక లేని వాళ్ళు 80 గజాల్లో ఆ ఫ్లాట్ కొంటేనే వాళ్ళకి ఎక్కడ అమ్మిండ్రు ఎవరు అమ్మిండ్రు అని అడుగుతారు మండలోళ్ళు మళ్ళా రాజు ఇన్ని గణం మసూద్కి రాసిస్తే మసూద్ ఎట్లా అమ్ముతుండు వార్డ్ నెంబరా బ్రోకరా మసూద్కి ఎవరు అడిగేటోళ్ళు లేరు రాజువి మొత్తం నా దగ్గర ఉన్నాయి మసూద్ అమ్మినవి కూడా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి నేను ఏడికైనా వెళ్తా నా ఫ్లాట్ నాకు అసలు ఒక గుడిసె వేసుకోవడానికి కూడా ఇస్తలేరు నాకు చాలా గుడిసెలు ఉన్నాయి ఆడ అవి ఏం కులగొడతలేరు రాజు కట్టించినాయి మేము మాత్రం కట్టుకుంటే రాజు కంప్లైంట్ ఇచ్చిండ్రు అని వస్తుండ్రు కబ్జా రాజు మురుగరాజు వానికి 100 పేర్లు ఉన్నాయి ఎన్ని వచ్చినా ఫోన్లలో ఎవ్వరు పట్టించుకుంటలేరు నేనైతే ఒక నరకం అనుభవిస్తున్నా నాకు ఒక గుడిసె వేసుకోవడానికి కూడా ఇస్తలేరు నాకు మీటర్ కూడా వచ్చింది అయినా అసలు పట్టించుకుంటలేరు ఎవ్వరు దుందిగల్ పిఎస్కి వెళ్ళలేను నేను సైబరాబాద్ వెళ్ళినా నిన్న ఇది బాలనగర్ కూడా వెళ్ళినా వెళ్ళి కలిసి వచ్చిన వార్డ్ నెంబర్ మసూదు ఇట్లా చేస్తే మళ్ళీ మేము ఎవరి దగ్గర వెళ్ళాలి ఎమ్మెల్యే వస్తాడు ప్రచారం చేసిండ్రు పోయిండ్రు ఇప్పుడు రేపు గెలిచినాక ఎవరు రారు అడగడానికి మాత్రం రాజు ఇంత నరకం ఒక ఆడవాళ్ళకి ఇంత నరకం అనుభవిస్తున్నా ఎవ్వరు ఏమంటలేరు ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఉంది కాబట్టి ఇట్లా చేస్తుండ్రు మాకు ఫ్లాట్ మాది నేను కొన్నా అని అంటుండ్రు అంత స్థలం ఎవరు అమ్మిండ్రు మళ్ళా రాజుకి 500 గజముల ఇల్లు కట్టుకున్నా తర్ పక్క పక్కకి వెళ్ళి మళ్ళీ గుడిసెలు వేసుకొని వస్తుండు రేకులు పెట్టుకుంటుండు కవర్ కడుతుండు అవేవి గుంజయ్యరు రాజు కట్టుకున్న ఏవి అసలు ముట్టరు సార్ మేము కట్టుకుంటే మాత్రం రాజు కంప్లైంట్ పెట్టేస్తాడు వాళ్ళు వచ్చి కూలగొడతారు మసూద్ రాజు మసూద్కి ఇస్తుండు మసూద్ అమ్ముతుండు ఫ్లాట్లాడ అసలు మసూద్ అమ్మడానికి ఏంటిది కారణం అది తెలవాలి నాకు ఈడ కాదు నేను ఇంకేడైనా వెళ్తా నాకు న్యాయం జరగకపోతే ఇంకేడైనా వెళ్ళి నేను న్యాయం కోసం పోరాడతా కానీ నా ఫ్లాట్ మాత్రం వదలా నేను 2 కొన్నా 2 ఉన్నాయి నా దగ్గర 2 పేపర్లు ఉన్నాయి నేను సోమయ్య దగ్గర కొన్నా బుర్గరాజు మసూద్ పేరు చెప్తుండు నేను మసూద్కి ఫోన్ చేసిన ఇది ఏమన్నా నా ఫ్లాట్ అమ్మిన వంట నువ్వు ఎవరికో అంటే రాజు నాకు ఇచ్చిండు నేను వేరే వాళ్ళకి అమ్మినా అని అంటుండు రాజు ఇవ్వడం ఏంటిది వార్డ్ నెంబర్ గవర్నమెంట్ లైన్ కొనొద్దు అంటారు మాలాంటి వాళ్ళు చదువుకొని లేని వాళ్ళు కొంటే గవర్నమెంట్ లైన్ కొనొద్దు ఎవరు కొన్నా ఎవరు కొన్ను అన్నారు మీకు ఎవరితో అడిగి కొన్నారు అంటారు మళ్ళీ వార్డ్ నెంబర్ ఎట్లా కొంటుండు రాజు దగ్గర కొని మళ్ళీ వేరే వాళ్ళకి ఎట్లా అమ్ముతుండు అది నాకు తెలియాలి నా దగ్గర మసూద్ ఎంతమందికి అమ్మిండో మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి నేను ఏడికైనా వెళ్తా రాజు మీద కూడా కంప్లైంట్ పెట్టిన దిందుగల్ పిఎస్లో నేను పెడితే పట్టించుకోరు అసలు ఇంకా ఏడికైనా వెళ్తా నేను నాకు న్యాయం జరగకపోతే మినిమమ్ నాకు ఒక గుడిసె కూడా వేసుకోవడానికి ఇస్తలేరు సార్ నాకు వస్తుండు కట్టొద్దమ్మా ఎలక్షన్లు అయిన తర్వాత కట్టాలి ఇవన్నీ అంటుండ్రు మళ్ళీ రాజుకి ఎట్లా అడుగుతలేరు రాజుకు బయట గుంజి అడగాలి ఇవన్నీ మొత్తం
మురుగరాజు సుధా అతని కొడుకు నాకైతే టార్చర్ పెడుతుండ్రు చాలా నేను ఒక నరకం అనుభవిస్తున్నా నా పిల్లలకి నా భర్తకి ఏమన్నా అయితే రాజు బాధ్యత ఇప్పుడైతే కొత్తగా మసూద్ కూడా రెడీ అవుతుండు మా దాంట్లో మసూద్కి కూడా గల్లవట్టి అడగాలి చప్పు తీసుకొని కొడతా సార్ నా దగ్గర అయితే నా ఫ్లాట్ కాడికి వస్తే వాళ్ళు మాత్రం 500 గజాలు ఎట్లా కబ్జా చేసుకొని ఇల్లు కట్టుకుండు ఎకరాలు ఎకరాలు అమ్ముతుండు అయినా ఎవ్వరేం అడుగుతలేరు ఎన్నో వస్తున్నాయి ఫోన్లల్లో కానీ ఎవరు పట్టించుకుంటలేరు రెవెన్యూ అధికారులు ఏమన్నా కానీ పోలీసు వాళ్ళు కానీ అందరు తింటుండ్రు సార్ మాలాంటి వాళ్ళకి మాత్రం ఒక గుడిసె ఉన్నా కూడా పీకి పోతుండ్రు చాలా గుడిసెలు ఉన్నాయి మళ్ళా దాని గురించి కంప్లైంట్ ఇయ్యరు రాజు కట్టుండు కదా రాజు కట్టిస్తే కంప్లైంట్ పోదు వాళ్ళకి మేము మాత్రం వేసుకుంటే రాజు కంప్లైంట్ ఇచ్చిండు మసూద్ కంప్లైంట్ ఇచ్చిండు అని వస్తుండ్రు వాళ్ళు నేను గుడిసె వేసుకుంటా అంటే కూడా ఒప్పుకుంటలేరు గుడిసె కూడా తీస్తుండ్రు సార్ ఇప్పుడు నాకు నా ఫ్లాట్ కావాలంతే నేను ఆడనే ఉంటా సార్ నేను కైసనగర్లోనే ఉంటా అయినా నాకు గుడిసె వేసుకోవడానికి కూడా ఇస్తలేరు రూమ్ కట్టుకుంటా అంటే రూమ్ కూడా కట్టనిస్తలేడు ఇది నాది ఇది మొత్తం నాది 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 అంటాడు మళ్ళీ ఎంత ఉంది వాంది అది తెలవాలి నాకు